నమస్తే, జై శ్రీరామ్ సార్. ఇది మా చరిత్ర కార్ బజార్ది ఆఫీసు, గోదాం మొత్తం ఇది. ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ మీకు వీడియోలో చూపిస్తాం సార్. ఈ వెహికల్కి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మా యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టినాం. ఇప్పుడు కూడా మామూలుగా షార్ట్ వీడియో చేద్దామని మీకు దాదాపు ఒక 40 వెహికల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. ఈ వెహికల్స్ అన్నీ మా షెడ్లో ఉన్నాయి సార్. మాది జగిత్యాల జిల్లా, మన చల్గల్ బైపాస్ రోడ్ ఉంటుంది సార్, ఆ రోడ్లో ఉంటుంది మా వెహికల్ అడ్డా. సార్, ఇది ఇన్నోవా క్రిస్టా 2018 మోడల్ జీ వర్షన్, 2,02,000 తిరిగింది సార్. దీని ధర వచ్చేసి 15,50,000. యూట్యూబ్లో పెట్టినాం సార్, ఇప్పుడు 16,90,000 చెప్తుండు కస్టమర్, మాట్లాడుకోవచ్చు. దీనిలో కూడా కొంచెం బార్గెనింగ్ ఉంది. సార్, ఇది 2.4 జీ వర్షన్ 2017 మోడల్. ఈ వెహికల్కి 1775 పెట్టినాం సార్ అప్పుడు. దీని ధర వచ్చేసి ఇప్పుడు కస్టమర్ 15,00,000 చెప్తున్నాడు సార్, మాట్లాడుకోవచ్చు. ఇది 2018 మోడల్ ఎస్క్రాస్ సార్. చూడు రీడింగ్ ఎంత, చూడు 96,000 తిరిగింది సార్ బండి. 8,00,000 చెప్తున్నాం, మాట్లాడుకోవచ్చు సార్. ఇది 2019 మోడల్ డిసెంబర్ బండి, 77 సార్ ఈ బండి. ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక 2 డేస్ బ్యాక్ కూడా వీడియోలో యూట్యూబ్లో పెట్టినాం. ఈ బండి ధర వచ్చేసి 13,80,000 కస్టమర్ చెప్తుండే సార్, మాట్లాడుకోవచ్చు. దీని ఇది మన ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కి అయింది సార్, టీజీ రిజిస్ట్రేషన్ అయింది. బండికి లోన్ కూడా వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్ W10 సార్, ఢిల్లీ బండి, ఇంకా లోకల్కి కాలేదు. కస్టమర్ ధర వచ్చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే 9,00,000 చెప్తుండు, విత్ రిజిస్ట్రేషన్ అయితే 11,00,000 చెప్తున్నాడు. పట్టుకోక సార్, అది చెప్తాను. సార్, ఇది 2021 బ్రీజా ZXI టాప్ ఎండ్ ఇది సార్. కస్టమర్ ధర వచ్చేసి 9,50,000 పెట్టినాం, ఇప్పుడైతే 9,00,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట కస్టమర్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్లో వీడియో పెట్టినాం, ఒక 3 డేస్ అవుతుంది కావచ్చు ఈ వీడియో పెట్టి. 88,000 మాత్రమే తిరిగింది సార్ బండి, వైట్ కలరు, ZXI టాప్ ఎండ్. ఈ బండి వచ్చేసి బ్రీజా ZDI ప్లస్ టాప్ ఎండ్ సార్. ఇది 2016 మోడల్, కస్టమర్ ధర వచ్చేసి 7,50,000 చెప్తుండు, 1,39,000 మాత్రమే తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్ ఉంది బండి కూడా. ఇది సార్, ఇది 2019 మోడల్ బ్రీజా VDI గ్రే కలర్ బండి, 75,000 మాత్రమే తిరిగింది సార్ బండి. కస్టమర్ ధర వచ్చేసి 8,50,000 చెప్తున్నాడు. ఇది 2018 మోడల్ డిసెంబర్ బండి సార్. ఇది ఓన్లీ సిల్వర్ కలర్ బండి, VDI ఆప్షనల్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి. 1,18,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ బండి ఇది. దీని ధర వచ్చేసి 8,25,000 మొన్న పెట్టినాం సార్, ఇప్పుడు కస్టమర్ 7,90,000 చెప్తున్నాడు, మాట్లాడుకోవచ్చు. దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది. ఇక్కడ ఇది కియా సెల్టాస్ HTX, ఇది 15,40,000 రూపాయలు పెట్టినాం సార్. 2022 జనవరి రిజిస్ట్రేషన్ బండి, డీజిల్ 81,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కస్టమర్ ధర వచ్చేసి 14,90,000 చెప్తుండే సార్. దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంటుంది. సార్, ఇది 2008 మోడల్ సార్. ఇది ఆల్రెడీ రీన్యువల్ అయింది, రీన్యువల్ అయ్యి కూడా 2028 వరకు వ్యాలిడిటీ ఉన్నది.
పేపర్లు కూడా వ్యాలిడిటీ ఉన్నాయి. పెట్రోల్ వెహికల్ ఇది. కస్టమర్ ధర వచ్చేసి 180,000 చెప్తున్నాడు సార్. దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది. 2008 మోడల్, 28 వరకు పేపర్స్ ఉన్నాయి. బండి కూడా రెడ్ కలర్ ఉంది. బండి అక్కడక్కడ టచ్ప్స్ ఉన్నాయి తప్ప పీసులు ఏం చేంజ్ కాలేవు. బండి అయితే ఒరిజినలే ఉంది. ఫోన్ సార్, ఇది 2014 మోడల్ XUV500 W8. ఇది 69,000 మాత్రమే తిరిగింది సార్. ఇది ఒక మన కస్టమర్కి, మనం ఢిల్లీ నుంచి వెళ్ళి వెహికల్ తెచ్చి ఇచ్చినాం. ఇది ఆ కస్టమర్కి ఇప్పుడు రిటర్న్, అంటే మామూలుగా వేరే వెహికల్ ఇస్తుందామని ఈ వెహికల్ అమ్ముతున్నారు సార్. బండి షోరూమ్ ట్రాక్ ఉంది. డీజిల్ వెహికల్ 7 లక్షలు పెట్టినాం సార్, ఇప్పుడు 6,80,000 అంటున్నాడు కస్టమర్. దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది. ఈ బండికి లోన్ కూడా వస్తుంది సార్. వస్తా అంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా యూట్యూబ్లో కూడా వీడియో పెట్టాం. మా దగ్గర ఎక్స్యూవీలో ఒక 6 వెహికల్స్ ఉన్నాయి సార్. ఇది ఒకటి 2014 మోడల్ W8 ఉంది, W6 ఒకటి ఉంది, W10లు 2 ఉన్నాయి, ఒకటి బ్లాక్ కలర్ కూడా W10 ఉంది సార్. ఇది TUV 300 T8. ఇది 2017 మోడల్, 4th మంత్ రిజిస్ట్రేషన్ బండి. షోరూమ్ ట్రాక్ ఉంటుంది. ఈ టాక్సీ ప్లేట్ నుంచే లోన్ ప్లేట్ అయింది, TS02. ఈ బండి ధర వచ్చేసి 1,18,000 తిరిగింది సార్. ఈ బండి ధర వచ్చేసి 7 లక్షలు పెట్టినాం వీడియోలో. ఇప్పుడు కస్టమర్ వచ్చేసి 6,75,000 చెప్తున్నాడు. 6,75,000 కస్టమర్ చెప్తున్నాడు. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది. ఈ వెహికల్ ఎక్కడ కూడా పీసులు ఏం చేంజ్ కాలేదు సార్. టోటల్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. బండి సింగిల్ ఓనర్. ఇప్పుడు మాత్రం ఒక టాక్సీ ప్లేట్ నుంచి లోన్ ప్లేట్ అయింది బండి. సార్, ఇది 2015 మోడల్, 3rd మంత్ రిజిస్ట్రేషన్ బండి సార్. ఇది కూడా ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కి రిజిస్ట్రేషన్ అయిన బండి సార్. టీజీ ఓన్లీ, టీఎస్ రిజిస్ట్రేషన్ బండి. XUV500 W6 ఇది. ఇందులో 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. బండి ఒరిజినలే ఉంది. 7